ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. ప్రతి వారికి ఏది కావాలన్నా డబ్బుతో ముడిపడి ఉంటుంది. కొంతమంది ఎంత శారీరక శ్రమ చేసినా ఏదీ కలిసి రానట్లుగా జీవితాలు సాగిపోతూ ఉంటాయి. మనకు ఉన్న ఈది బాధలు తొలగించుకోవడానికి మార్వాడీలు పాటించే కొన్ని పద్ధతులు చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం. మార్వాడీలు అంటే మనకు గుర్తుకు వచ్చేది బంగారపు దుకాణాలు. మార్వాడీలు అంటే విజయానికి సంపదకు మారుపేరు. విజయం సాధించడం అంటే ఖచ్చితంగా వారి గురించి తెలుసుకోవాల్సిన నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. డబ్బుకు విలువ ఇవ్వడం అనేది వారి జీవన విధానంలోనే ఉంటుంది. అదే వారి విజయ రహస్యం. సంపన్నులు కావడమే కాదు, నిరంతరం సంపన్నులుగా ఉండాలి అనేది మార్వాడీలు చిన్నప్పటి నుంచి అనుభవంతో నేర్చుకుంటారు. పెద్దలు వాటిని నేర్పిస్తారు. ఆ యొక్క ఐశ్వర్య రహస్యాలేంటో, వాళ్ళు పాటించే చిట్కాలు ఆచరించే పద్ధతులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మార్వాడీ ఇంట్లలో స్త్రీలు ముఖ్యంగా పాటించే పద్ధతి శుచి శుభ్రత. ఎక్కడైతే ఏ ఇల్లు అయితే శుచిగా శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. మార్వాడీ ఇంట్లలో గిన్నెలను తోమిన తర్వాత వాటిని శుభ్రంగా ఒక వస్త్రంతో తుడిచి సర్దుకున్న తర్వాత వేరొక పనిని ఆరంభిస్తారు ఆ ఇంట్లో ఆడవారు. ఈ విధంగా ఇంటిని శుచిగా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని వారి నమ్మకం. అదేవిధంగా మార్వాడీల ఇంట్లలో పూజాగది ఎప్పుడూ కూడా అందంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా పూజాగదిని అందంగా సువాసనభరితమైన పువ్వులతో అలంకరిస్తారు. మనం ఏదైనా పండుగ వచ్చినప్పుడు పూజాగదిని అందంగా అలంకరించుకుంటాం. కానీ మార్వాడీల ఇళ్లలో ప్రతిరోజు కూడా పూజాగదిని అందంగా అలంకరించడం జరుగుతుంది. దానిని సువాసనభరితమైన పువ్వులతో అలంకరిస్తారు. లక్ష్మీదేవికి సువాసనభరితమైన పువ్వులంటే చాలా ఇష్టం. వాళ్ళు ఈ చిట్కాన్ని పాటిస్తారు. అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారికి తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెడతారు. గోధుమ నూక, పంచదార, ఆవుపాలు, నెయ్యి, యాలకుల పొడి వేసి పదార్థాన్ని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ప్రతిరోజు కూడా ఏదొక తీపి పదార్థాన్ని నివేదిస్తారు. పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో వారందరూ కూడా ఆ పదార్థాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇది మార్వాడీలు క్రమం తప్పకుండా ప్రతిరోజు పాటించే ముఖ్యమైన నియమం. అదేవిధంగా అమ్మవారికి నైవేద్యం పెట్టినప్పుడు తప్పనిసరిగా ఒక గ్లాసులో, అంటే వెండి కానీ రాగి కానీ ఇత్తడి కానీ లేకపోతే గాజు గ్లాసులో కానీ స్టీల్ మాత్రం ఉపయోగించకూడదు. ఆవుపాలు తీసుకుని కొంచెం తేనె, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు కలిపి ఆ మహాలక్ష్మీదేవికి నైవేద్యంగా తప్పకుండా పెడతారు. ఎందుకంటే లక్ష్మీదేవికి తెల్లని వస్తువులంటే బాగా ఇష్టం. అదేవిధంగా శుక్రుడికి తెల్లని వస్తువులంటే చాలా ఇష్టం. రుణబాధలు తొలగిపోవాలన్నా, ఆర్థికంగా స్థిరపడాలన్నా, మంచి అభివృద్ధి సాధించాలన్నా శుక్రబలం తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి అమ్మవారికి అదేవిధంగా శుక్రుడికి ఇష్టమైన తెల్లని పాలను నివేదన చేస్తారు. ఇది కూడా వారు పాటించే చిట్కాల్లో అతి ముఖ్యమైనది. మార్వాడీలు పాటించే ఆచారాల్లో ఇంకొక ముఖ్యమైనది ఏంటి అంటే పెద్దలను గౌరవించడం. మన కుటుంబంలోని పెద్దల ఆశస్సులు ఉంటే ఎప్పుడైనా విజయాన్ని సాధించగలం అనే సూత్రాన్ని వారు తప్పకుండా పాటిస్తారు. పెద్దలు కనబడిన వెంటనే వారి కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకుంటారు. ఇది వారి ఆచారాల్లో అతి ముఖ్యమైన విషయం. మార్వాడీలు పాటించే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే పొదుపు. ప్రతిరోజు కూడా ఎంతో కొంత పొదుపు చేస్తారు. ముఖ్యంగా స్త్రీలు పూజ పూర్తయిన తర్వాత ఒక రూపాయి కానీ, 5 రూపాయలు కానీ, 10 రూపాయలు కానీ, 100 రూపాయలు కానీ ఎంతో కొంత ప్రతిరోజు కూడా పొదుపు చేస్తూ ఉంటారు. ఇది చిన్నప్పటి నుంచి కూడా ఒక అలవాటుగా పిల్లలకు నేర్పిస్తారు. ఇది వారి విజయ రహస్యానికి అతి ముఖ్యమైన మార్గం. అదేవిధంగా వారు శుభం లాభవంతమంది అయితే తెల్లని కాగితం మీద లాభం అని గంధం, కుంకుమతో రాసి పూజాగదిలో పెట్టుకుంటారు. దానికి కూడా ప్రతిరోజు ధూపం దీపం చూపిస్తారు. ఇది వాళ్ళు ఆచరించే పద్ధతుల్లో ఒకటి. ఎక్కడైతే పొదుపు పెరుగుతుందో,
ఎక్కడైతే మహాలక్ష్మీ దేవిని గౌరవిస్తారో ఆదరిస్తారో అక్కడ అమ్మవారు ఉండడానికి ఇష్టపడుతుంది. వాళ్ళు ఆచరించే పద్ధతుల వల్లే వాళ్ళు అంత ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. ముఖ్యంగా మార్వాడీలు ఉమ్మడి కుటుంబాల్లో నివసిస్తారు. ఏ పని చేసినా అందరూ కలిసికట్టుగా చేస్తారు. ఈ చిన్న చిన్న విషయాలే వాళ్ళు విజయం సాధించడానికి అతి పెద్ద మార్గం. కాబట్టి మనం కూడా ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించి ఆ అమ్మవారి ఆశీస్సులు పొందడానికి, విజయం సాధించడానికి ఈ చిట్కాలను తప్పకుండా పాటిద్దాం. అదేవిధంగా లక్ష్మీ కటాక్షం కలగాలంటే ప్రతి నిత్యము కూడా ఈ శ్లోకాన్ని 108 సార్లు జపించాలి. ఆ శ్లోకం ఏంటి అంటే, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అదేవిధంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని ఆవు నేతితో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆఫీసులో, వ్యాపార సంస్థల్లో కాని తూర్పు ముఖంగా కూర్చుంటే ధనాకర్షణ, ధన ప్రాప్తి కలుగుతుంది. పన్నీరుతో కొత్త తెల్ల వస్త్రాన్ని తడిపి ఎండబెట్టి ఆ వస్త్రంతో వత్తులు చేసి శుక్రవారం ఆవునేతితో ఆ 3 వత్తులతో దీపారాధన చేస్తే సకల సంపదలు కలుగుతాయి. గురువారం, శుక్రవారం 5 పత్తి వత్తులతో ఆవునేతితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. శ్రీ మహాలక్ష్మీ స్తవాన్ని త్రిసంధ్యంలో అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పఠించేవారు మహాధనవంతులవుతారని శ్రీదేవి భాగవతం చెబుతుంది. ప్రతిరోజు సంపుటిత సహిత శ్రీ సూక్తం చదివితే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కమల సప్తమి వ్రతాన్ని చైత్ర, వైశాఖ మాసాల్లో శుక్ల సప్తమి రోజు శ్రీ మత్స్యపురాణంలో చెప్పిన ప్రకారం చేయడం వల్ల మహాసంపదలు కలుగుతాయి. కనకదరా స్తవము ప్రతిరోజు త్రిసంధ్యంలో పఠిస్తే అపార సంపద చేకూరుతుంది. శుక్రవారం లక్ష్మీదేవిని అష్టగంధాలతో అంటే కర్పూరం, కస్తూరి, పునుగు, జవ్వాది, అగరు, పన్నీరు, అత్తరు, శ్రీగంధంతో పూజిస్తే కీర్తి, ప్రతిష్టతలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అమ్మవారికి పెసరపప్పు, అన్నం, తేనెను నైవేద్యంగా సమర్పిస్తే అధిక ధనలాభం కలుగుతుంది. ఈ విధంగా మార్వాడీలు పాటించిన కొన్ని చిన్న చిన్న చిట్కాలను మనం కూడా పాటించి అదే విధంగా అమ్మవారికి ఇష్టమైన కనకదరా స్తోత్రం, శ్రీ సూక్తం వంటివి పఠించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.